జీరా పలావ్ వాటికి కావాల్సింది ఏలికలు అంటే యూజువల్ గా ఇలాచి అంటారు ఏలికలు ఏవో అంటారు కదా ఏలికలు తర్వాత లవంగ దాల్చిన చెక్క జీరా షాయి జీరా జీరాని ఏం చేశానంటే కొంచెం వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు సోక్ చేసి పెట్టాలండి అదే మనం చేసే స్పెషల్ ఐటమ్ తర్వాత ఆఫ్ కోర్స్ మనకు కావాల్సింది మంచి క్వాలిటీ రైస్ యూజువల్ గా అందరూ బాస్మతి రైస్ అని వాడతారు బట్ ఎనీవే మనం ఇంత మంచి చక్కగా ప్రేమతో వండుకున్నప్పుడు బాస్మతి రైస్ వాడడమే బెటర్ ఆఫ్ కోర్స్ ఫర్ డ్రెస్సింగ్ కొంచెం కొత్తిమీర ఇంకా ఆలస్యం ఎందుకండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక హండి తీసుకోండి అందులో కొంచెం ఆయిల్ ఈ ఆయిల్ ఇందాక చెప్పడం కూడా మర్చిపోయినా మనం కొంచెం నిమ్మకాయ రసం లైమ్ జ్యూస్ కూడా రెడీ పెట్టుకోవాలండి ఎలా ఎప్పుడు ఎందుకు వాడతానో మీకు చూపిస్తాను ఫస్ట్ కొంచెం ఇలాచి అంటే ఏలికలు లవంగ దాల్చిన చెక్క వేసి లైట్ గా సాటే అంటారు కదా సార్ సాటింగ్ అంటారు కదా సాటే అంటారు దీన్ని కొంచెం లైట్ అట్లా ఆ స్మెల్ వచ్చిందాక మెల్లిగా ఆ ఇలాచి ఏదైతే ఎలకలు ఉన్నాయో కొంచెం అలా ఉబ్బుతూ ఉంటాయి అది చూడండి ఇప్పుడు ఇందాక జీరాని నేను ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నా కదా ఇప్పుడు అది వాడదాం దాంతో పాటు షాయి జీరా ఫ్లేమ్ కొంచెం తక్కువ చేసుకుందాం ఈ అడ్వాంటేజ్ ఏంటంటే యూజువల్ గా జీరా మనం వేస్తాం కదండి అవి తొందరగా ఆయిల్ కి మాడిపోతాయో లేదంటే కలర్ మారతాయో కానీ మనం ఒక 10 మినిట్స్ వేడి నీళ్ళలో అలా పెట్టుకున్నాం అనుకోండి ఇమ్మీడియట్ గా కలర్ బర్న్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు నేను కొంచెం అలా మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్లు పోస్తా గుర్తుంది కదా మనం ఎంతైతే బియ్యం వాడతామో అంటే రైస్ వాడతామో దానికి 1.5 ఎక్కువ వాటర్ పోయాలి ఇప్పుడు నేను వాటర్ పోస్తా గుడ్ వేసి ఇప్పుడు ఆల్వేస్ రిమెంబర్ క్లీన్ హ్యాండ్స్ ఆర్ హెల్తీ ఫుడ్ ఇది కరెక్ట్ గా ఉండాలి ఇప్పుడు ఇందుట్లో మనం ఈ వాసన ఎలా వస్తుందంటే ఇప్పుడే తినాలని అనిపిస్తుంది ఇప్పుడు తింటే అది సరిగా ఉండదు ఎందుకంటే రెండు స్పెషల్ డిషులు చేశాను కదా ఇప్పుడు ఇందుట్లో మనం సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత ద మేజర్ క్యాటలిస్ట్ అంటే వీడన్నమాట మనకు మెయిన్ ప్లేయర్ నిమ్మకాయ రసం వేసాను ఇప్పుడు దీని మీద మూత ఇది ఇప్పుడు దమ్లో ఉందన్నమాట ఆల్మోస్ట్ మన స్పెషల్ జీరా పలావ్ రెడీ ఒకసారి చూద్దామా సూపర్ ఇప్పుడు దిస్ ఇస్ ద టైం ఫర్ ప్లేటింగ్ సర్వింగ్ ప్రెజెంటేషన్ ఇక్కడ పెట్టేసి రైస్ కి ఆ లుక్కే హైలైట్ ఉంది కదా వేడి వేడిగా ఆ దీన్ని ఇక్కడ పెట్టి దీనిపైన కొంచెం కొత్తిమీర జీరా పలావ్ తయారు చేయ విధానం ముందుగా ఒక కడాయిలో నూనె వేసి వేడి చేయాలి తరువాత అందులో ఏలకలు లవంగ దాల్చిన చెక్క జీలకర్ర షా జీరా వేసి వేడి చేయాలి కొద్దిసేపటికి కొద్దిగా నీరు పోసి బాస్మతి రైస్ చిటికెడు ఉప్పు నిమ్మరసం వేసి రైస్ ఉడికించుకోవాలి తర్వాత దించుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే జీరా పలావ్ రెడీ